ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మొదట మాజీ మంత్రి విజయరామారావు ఆశీస్సులు తీసుకున్న దానం, అనంతరం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన దానం నాగేందర్ 50,000 మెజార్టీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లకు ఇచ్చిన హామీలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందంటున్న దానం నాగేందర్ తో మా ప్రతినిధి ఉమా ఫేస్ టు ఫేస్. మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారీ అభిమానుల మధ్యన టీఆర్ఎస్ కార్యకర్తల మధ్యన భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. సో ఈ సక్సెస్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఆరంభమే, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా స్పందన. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈ స్పందనకు నిదర్శనం. కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రజలు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకనే ఈ ఆదరణ, ఈ అభిమానం, ఈ స్పాంటేనియస్ రెస్పాన్స్ భారతదేశ చరిత్రలో ఇప్పటికే నంబర్ వన్ గా ఉంది. 100 సీట్లు కొట్టి మళ్ళీ చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి గారు పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడింది. మరి అదేవిధంగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు, వికలాంగులకు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో KG-2 PG కానీ ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో భాగస్వాములు చేసి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇప్పించి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా పనిచేస్తాం. ఐ యామ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫుల్లెస్ట్ సపోర్ట్ టు హిమ్ అండ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తప్పకుండా ఖైరతాబాద్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఓటర్స్ అందరూ, తర్వాత నన్ను అభిమానించే వారందరూ అందరూ కూడా టీఆర్ఎస్ని గెలిపించాలి, దానం నాగేందర్ గారికి ఘన విజయం సాధించి పెట్టాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఐ ఎక్స్ప్రెస్ మై ఫుల్ సపోర్ట్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో గట్టి మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసురుతున్నారు దానం నాగేందర్. కెమెరా పర్సన్ నవీన్ తోమా, TV5 హైదరాబాద్.